తాను రాజకీయాల్లోకి వెళ్ళి ఎన్నికల్లో పాల్గొంటున్నానని వస్తున్న వార్తలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. అవన్నీ ప్రచారాలనని ఆమె స్పష్టత ఇచ్చారు. సికింద్రాబాద్ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోను గవర్నర్ సందర్శించారు. తాను పోటీ చేస్తానని అధిష్టానాన్ని కలిశారని జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమేనని, అలాంటి పుకార్లు నమ్మొద్దని చెప్పారు. Without changing the whole form of this law, it is size about 21 feet by 22 feet. తాను పోటీ చేయడం కోసం ఢిల్లీకి వెళ్ళటం కానీ, అక్కడ పార్టీ పెద్దలను కలవటం కానీ చేయనని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తెలంగాణ పుదుచ్చేరి బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నానన్న తమిళిసై బాధ్యతలను నిర్వర్తించడానికి 24 గంటలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. తన భవిష్యత్తు ప్రధాని మోడీ, రాముని ఆశీస్సులతో సాగుతుందన్న అన్నారు చెప్పారు గవర్నర్. అయోధ్య రామమందిర ద్వారాలను రూపొందించే అవకాశం అనురాధ టింబర్ డిపోకు లభించడం తెలంగాణకే గర్వకారణమని ఆమె అభిప్రాయపడ్డారు. So many people worked for me, and even though I did not gain some significant amount of people voted for me, so when that section of the Tamil Nadu, that district was very heavily affected, lots of lives, and because of that, I wanted to give them some relief measures.